భ్యో నమ శ్రీమాత్రే నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు స్నానం చేసి పూజ చేయాలా టిఫిన్ చేసి స్నానం చేసి పూజ చేయాలా పూజ అయ్యే వరకు టిఫిన్ చేయకూడదా ఈ సందేహం చాలామందికి వస్తుంది అంటే ఎందుకు పూజ చేసిన తర్వాత ఏదైనా తినమంటారు అంటే మనం తిని బాగా స్నానం చేశాక పూజ చేసామనుకో బాగా నిద్ర వస్తుందండి పూజ అవ్వదు కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి తమోగుణం ఆవరించేస్తుంది అందుకే స్నానం చేసి టిఫిన్ తినకుండా పూజ చేసామనుకో యాక్టివ్గా ఉంటాం పూజ కూడా బాగా చేస్తాం ఎప్పుడైనా గమనించండి ఎప్పుడైనా ఎవరైనా కూడా ఇంకొకటి తిన్న తర్వాత గంటన్నర వరకు మనం స్నానం చేయకూడదు ఆ తిన్న ఆహార పదార్థం అరిగిపోవాలి సగమన్నా అరగాలి అరగకుండా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి స్నానం అనేది యోగాతో సమానం తిన్నాక పది నిమిషాలకు ఐదు నిమిషాలు కొంతమంది తింటూనే చేయగడుక్కొని స్నానానికి వెళ్ళిపోతారు హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయండి భవిష్యత్తులోనైనా వస్తాయి ఇప్పుడు రాకపోయినా అసలు పూజ అనేది మనకి మన పురాణాల్లో రాసింది మన ఋషులు మనందరికీ చెప్పేది బ్రహ్మీకాల ముహూర్తంలో పూజ చేయమంటున్నాం అప్పుడు మనం లేవలేకపోతున్నాం మనం కరెక్ట్గా అదే టైంలో బాగా నిద్రపడుతుంది అంటున్నాం సూర్యోదయానికైనా కనీసం దీపారాధన చేయాలి కానీ అది కూడా అవ్వట్లేదు సరే పూజ చేయండిరా అంటే టిఫిన్ చేసి పూజ చేస్తాము స్నానం చేసి పూజ చేస్తాము టిఫిన్ చేసి స్నానం చేసి పూజ చేస్తాంలే అంటే దీనికి ఎవ్వరు ఏమీ చెప్పలేరు దీనికి ఎక్కడ పరిహారం లేదు అసలు లేదు సూర్యోదయం అయిన తర్వాత పూజ చేసే సంప్రదాయం మనకి లేదు కాబట్టే మన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఏ సంహితలో కానీ చెప్పలేదు మనకి లేని ఇది ఎక్కడి నుంచి వస్తుంది కాకపోతే ఇప్పుడు అనారోగ్య సమస్యలు రాత్రిపూట పట్టట్లేదు పొద్దున్న లేటుగా నిద్రలేస్తున్నారు ఒకవేళ లేచినా కూడా ఇంట్లో పనులు హడావిడి ఇంట్లో వాళ్ళకు టిఫిన్లు బాక్సులు కట్టడము ఇంట్లో పనంత అయిపోయి టిఫిన్ తిని స్నానం చేసి పూజ చేస్తాము అంటారు అప్పటికి పదిన్నర పదకొండు అవుతుంది పూజ చేసేవరకు సరే మేము అలా చేయలేమండి మేము రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు వర్క్ చేస్తామండి అప్పుడు పడుకొని మేము మూడుకు లేవలేం కదా మేము పొద్దున ఏడు గంటలకు లేస్తామండి పనంత అయ్యే వరకు ఎనిమిది అవుతుంది తొమ్మిది అవుతుంది టిఫిన్ టీ టైం అవుతుంది కాబట్టి తిని చేస్తాము అని అంటారు ఎవరు చేయాలి ఆ పనులు అంటే సమయం లేని వాళ్ళు చంటిబిడ్డలు ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అలాగే వృద్ధులకి మాత్రం పూజ చేసేవటప్పుడు మినహాయింపులు ఉన్నాయి టిఫిన్ చేయమంటే కడుపు నిండా అండి ఒక ఐదు ఆరు దోశలు ఇంట్లో అయితే ఐదారు దోశలు తినేయటం పూరీలు అయితే నాలుగైతే తినేయటం ఉప్మా అయితే ఒక కంచెం నిండా పెట్టుకొని తినేసేసి మేము స్నానం చేసి పూజ చేస్తామనొద్దు ఏదైనా అల్పాహారం తీసుకోండి పళ్ళు తీసుకోండి పాలు తీసుకోండి పదకొండుకు పూజ అవుతుంది పూజ అయిపోయిన తర్వాత భోంచేయండి డైరెక్ట్గా టిఫిన్ చేయక్కర్లేదు కదా అలా చేయవచ్చు పండ్లు పాలు ఇలాంటివి కాఫీ టీలు తీసుకుంటూ ఉండి స్నానం చేసి పూజ చేశాక తింటే మనకి భగవంతుడి పట్ల భక్తి ఉన్నట్లు లెక్క లేదు మేము పొద్దున్నే చేసేసుకుంటాంలేండి ఆరు గంటలకే ఆరు గంటలకు పూజ అయిపోతే కూడా మాకు కూడా చాలా సమయం మిగులుతుంది అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పూజ పొద్దున్నే అయిపోయిందో ఇంకేమీ ఉండదు పని పూజ అయిపోరికే ఇండ్లు శుభ్రమైపోయి ఉంటుంది మన స్నానం అయిపోయి ఉంటుంది ఇంట్లో వాళ్ళకి టిఫిన్లు బాక్సులు లంచ్ బాక్సులు కట్టియటం వాళ్ళు వెళ్ళిపోయాక వంటిల్లు సర్దుకోవటం అయిపోయింది పని అయిపోద్ది తొందరగా అవుతుందిగా ఒక్క గంట ముందు మనం నిద్ర లేచాము అంటే మనకి పూజ ఉదయాన్నే అయిపోతుంది ఇటువంటి సందేహం సమస్య రాదు లేదు వచ్చిందా మీరు టిఫిన్ చేయడానికి అంటే ఉడకబెట్టినవి అంటే మరి ఏదైనా టిఫిన్ అంటే ఉడకబెట్టింది ఇక పొయ్యి మీద ఏదో పెన్న మీద కాల్చటము నూనెలు దేవటము ఉడకబెట్టడమో ఏదో చేస్తాం టిఫిన్ అంటే అది తిని స్నానం చేస్తే తప్పకుండా నిద్ర వస్తుంది కళ్ళు మూతలు పడతాయి భగవంతుడి దగ్గర కూర్చొని నిద్రపోవటం సహస్రామాలు చదువుతుంటే తూగుతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తుంటారు కళ్ళతో చదువుతున్నామంటారు మధ్య మధ్యలో తల ఊగుతుంది అనమాట నిద్ర వచ్చేస్తుంది ఆ పూజకి ఫలితం రాదు కాబట్టి తిని చేస్తే మనకి ఎటువంటి లాభాలు ఎటువంటి నష్టాలు చెప్పాను తినకుండా చేస్తే మనం ఏ విధమైన భక్తితో పూజ చేస్తామో తెలుసుకున్నారు కదా అలానే మాంసాహారం తిన్న రోజు పూజ చేయవచ్చా చాలామందికి సందేహం మాంసాహారం తిన్న రోజు మీరు పూజ గది వైపు వెళ్లకుంటేనే బాగుంటుంది ప్రతి మానవ శరీరం మనకి శాకాహారంతోనే తయారై ఉంటుంది మనము తర్వాత తర్వాత మనం ఈ మాంసాహారాన్ని అలవాటు చేసుకున్నాం కాబట్టి వీటి గురించి ఎక్కడా కూడా రాయలేదు మాంసాహారం తిన రోజు పూజ చేయొచ్చా గుడికి వెళ్ళొచ్చా ఎందుకు వెళ్ళాలి మాంసాహారం తీసుకున్నారు తమోగుణమైన ప్రధానమైన ఆహారం అది అసలు అది అరగటానికి కూడా ఇరవై గంటల పైనే పడుతుంది అంటే దాన్ని మన కడుపులో ఉంచుకొని ఆలయ దర్శనం చేసుకొని పూజలు చేయించి మనకు శ్రద్ధ ఉండదు అక్కడ భక్తి ఉండదు కాబట్టి ఈ మాంసాహారం తిన్న రోజు పూజలు చేయొద్దు ఆలయానికి వెళ్ళొద్దు మీకు ఓపికంగా భగవన్నామస్మరణ చేయండి దానికి మించిన పూజ ఇంకోట్లేదుగా కాబట్టి పూజ చేసే ముందు టిఫిన్ తినాలా తిని చేస్తే ఏమన్నా అంటే ఏమీ అవ్వదు మీరు తొమ్మిది గంటలకు టిఫిన్ తిన్నారు గంటన్నర ఆగాలి స్నానానికి స్నానం చేసి వచ్చారు దీపారాధన మనం ఏ పది గంటలకు పదిన్నరకో దీపం పెడతాం ఆ సమయంలో దీపారాధన చేయొచ్చు అంటున్నారా చేయకూడదు కదా కాకపోతే మాకు అవ్వదండి మాకు అవ్వదు మరి మేము ఇలానే చేస్తాము మేము ఇన్ని రోజులు బాగానే ఉన్నాము చేసుకోండి బాగానే ఉన్నప్పుడు నేనేం చెప్పేదేం లేదు కానీ సందేహం ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను పూజ చేసాకనే మనం ఆహారం తీసుకోవటం మన సాంప్రదాయం మనకి అస అనాదిగా వస్తుంది గమనించండి మన పెద్దవాళ్ళు నానమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళత్తగారు అత్తగారు వాళ్ళంతా ఏదైనా నోములు వ్రతాలు అంటే ఉపవాసాలు చేసి పూజ పండగ రోజుల్లో భగవంతుడికి ప్రసాదం నివేదించాకే వాళ్ళు ఆహారాన్ని స్వీకరించేవాళ్ళు అంతవరకు ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి భక్తి మనస్సంతా కూడా భగవంతుడి మీద కేంద్రీకృతమై ఉంటుంది ప్రసాదం చేసి పెట్టాలి ఈరోజు ఇది పెట్టాలి దేవుడికి ఈరోజు అది పెట్టాలి అది పెడితే భగవంతుడికి ప్రీతి ఈయన స్వీకరిస్తాడు అన్న ఆలోచనతో భక్తితోనే వాళ్ళు అలా ఉపవాసాన్ని చేసి భగవంతుడికి ప్రసాదం నివేదించి పూజ అయిపోయాక ఆ తర్వాత భోజనం చేస్తూ ఉంటారు మరి వాళ్ళు మనలాగే ఇప్పుడు మనం కూడా వాళ్ళలాగే ఉన్నాం ఎందుకు మనకు అంత శక్తి లేదు అంటే వాళ్ళు ఒక టైంని మేనేజ్ చేసేవాళ్ళు ఫుడ్కి కానీ నిద్రపోవడానికి కానీ దేనికైనా అనమాట ఆ టైం మేనేజ్ చేస్తూ పొద్దున్నే తెల్లవారుజామున్నే మూడుకు నిద్ర లేవటం పెద్దవాళ్ళకి అలవాటు ఆ టైంలో లేసి ఇండ్లు ఇంటి పని చేసుకొని శుచి అయ్యి పూజా మందిరం శుభ్రం చేసి పూజ చేసే వరకు నాలుగున్నర ఐదు అవుతుంది తర్వాత ఇంటి పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఎనిమిదిన్నర తొమ్మిది నుంచి ఖాళీగా ఉండేవాళ్ళు మొత్తం పనంతా అయిపోతుంది మనకేందంటే ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఈ అర్ధరాత్రి వరకు మేల్కోవటం లేకపోతే సినిమాలు చూడటము ఫోన్లు చూడటము టీవీలు చూడటము ఇవన్నీ బయట తిరిగి రావటము చాలామంది ఆ టైంలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిని మళ్ళా అది అరిగే వరకు తిరిగి పడుకొని చాలా తప్పులు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి పూజ అయ్యే ముందు టిఫిన్ చేయకుండా ఏదైనా అల్పాహారం తీసుకొని పూజ చేయండి ఆ తర్వాత మీరు ఏదైనా ఆహారాన్ని స్వీకరించండి స్వస్తి